ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం, పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కూరగాయలు గాని అదే మరిగా పండ్లు గాని పూలు గాని ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కెట్టే పంపించాలను, దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను, ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వసతులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి, ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రెండు ఆవులే ఈరోజు మనకందరికీ జీవనోపాధి అయింది, కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ళపైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం, ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం, ఈరోజు అవన్నీ పోయినాయి, దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు హనీ కూడా తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు. మన ఊర్లోనే సిల్క్ మిల్క్ అదే మరి హనీ ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాలు కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను. నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ, ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను. మనకుండే పెద్ద ఆస్తి జనాభా, ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులుంటారు, పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపను ఇవ్వడమే కాదు, చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ, పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం. రాష్ట్రంలోనే దేశంలోనే పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బానే ఉంది, ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్ళీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను.